Yeah.
దక్షిణం వైపున కొలువై ఉన్నటువంటి ఒక ఆదిదేవుడు, ఏ పూజ జరిగినా మొదటి పూజ జరిపించుకునేటువంటి ఒక గణపతి ఇక్కడ లక్ష్మీ గణపతిగా అవతరించి సుమారు 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని 23వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి ఒక శుభ సందర్భంలో ఇక్కడ జరిగేటువంటి ఒక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు స్వామికి ఫల పంచామృతాభిషేకం మరియు లక్ష పుష్పార్చన ఇత్యాది అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి ఒక భక్తులంతా ఒక 9 రోజులు దీక్ష గణేష మాల వేసుకొని ప్రతి క్షణం గణపతి యొక్క నామస్మరణ చేత వాళ్ళ ఇళ్లలో వాళ్ళ శరీరంలో ఒక పులకరింపును ఆనందమైనటువంటి ఒక జీవితాన్ని గడపడం కోసం ఒక దీక్షగా ప్రతిష్ట నాటి నుంచి ఈనాటి వరకు శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి యొక్క ఆదేశానుసారంగా ఆగమశాస్త్ర పండితులు అందరికీ గురువులైన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా గణేష నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నేటి రోజున స్వామికి ఫల పంచామృతాభిషేకం, లక్ష పుష్పార్చన మరియు వచ్చినటువంటి భక్తులందరికీ సేవా సమితి వాళ్ళు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినారు. కనుక కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ, చూసిన వారికి, చూపించిన వారికి ఆ ఆదిదేవుని కృపచేత సంకల్పించినటువంటి ప్రతి కార్యం నిర్విఘ్నంగా జరగాలని, ప్రతి ఇంట్లో ఆదురారోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలు మహాగణపతి కలిగించాలని కోరుకుంటూ జై గణేష్. విజయవాడ జిల్లాలో శ్రీమాన్ నంది వేణుగోపాలాచార్య కౌశిక గారి సూచన మేరకు మొట్టమొదటగా నవరాత్రోత్సవ దీక్షలు ప్రారంభించబడమే మొదటగా 18 మంది దీక్షా స్వాములతో ప్రారంభమై ఇప్పుడు 500 మంది దీక్ష తీసుకోవడం జరుగుతుంది. దీక్ష సమయంలో లక్ష్మీ గణేష మందిరంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేక పూజ జరుగుతుంది. ఒకరోజు దుర్వార్చన, ఒకరోజు పూలన్ సేవ, ఒకరోజు దుర్వార్చన, ఒకరోజు శాకంబరి అర్చన. 9 రోజులు 9 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించబడుతుంది. దీక్ష తీసుకున్న భక్తులకు ఎటువంటి కోరికలు ఉన్నా కానీ తీర్చున్నాయని ఎంతోమంది దీక్షా స్వాములు చెప్పడం జరుగుతుంది. అలాగే మన మందిరంలో సంకాష్టక చతుర్థి పూజ మీద కూర్చున్నాం. ఏ పూజలు చేసుకున్నా అని ఎటువంటి కోరికలు ఉన్నా తీరుతున్నాను ఎంతోమంది స్వాములు చెప్పడం జరుగుతుంది. మన లక్ష్మీ గణేష మందిరంలో భోజనాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మొన్ననే పక్కకు స్థలం తీసుకోవడం జరిగింది. భోజనాల కొరకు ఉత్సవ మండపంలో ఇప్పటి నుంచి నేటి నుంచి పూజలు భోజనాలు ప్రారంభించడం జరుగుతుంది. ఈ దీక్షలు జగిత్యాల జిల్లానే ఫస్ట్ మొట్టమొదటగా, తెలంగాణలో, దేశంలోనైనా ఎక్కడైనా మొట్టమొదటగా ప్రారంభించబడి ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో కూడా దీక్షలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా దీక్ష తీసుకొని దీక్ష ఫలితాన్ని పొందగలరని కోరుతున్నాను. జై గణేష్.